मित्रको नमस्कार मुना राष्ट्र मुख्यमंत्री अनालोचित विधान वाल अशास्त्रीय 317 जीवो जारी चेयर द्वारा తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలంగాణ సమాజం తెలిసింది. భారతీయ జనతా పార్టీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 317 జీవోకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలను చిన్నాభిన్న చేసిన జీవో 317 అనేక సందర్భాల్లో విషయం స్పష్టం చేసిన 317 జీవో ద్వారా ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుంటే కనీసం తెలుసుకో అని చెప్పి తెలిసే విధంగా ఉద్యమాలు చేస్తాం మేము. స్థానికంగా స్థానికత కోసం వేల పోరాట పరిస్థితి వల్ల కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా, అదే తెలంగాణ రాష్ట్రంలో స్థానికత కోసం మళ్ళీ ఉద్యమం చేసిన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఇవే ఉద్యోగులు ఉపాధ్యాయులు యువకులు కనుక ఆ రోజు ఉద్యమించకుంటే 42 రోజుల పాటు సకల జన్ల సమ్మె చేయకుంటే ఎందుకు ముఖ్యమంత్రి అయ్యేవారువా? నీ పార్టీ ప్రభుత్వం నీ పార్టీ అధికారంలోకి వచ్చేదా? అటు కష్టపడి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమంలో ఏర్పాటులో ప్రధాన భూమిక పోసినటువంటి ఆయా వర్గాలనే ఇదో స్థానికత కోసం మళ్ళీ రోడ్లోకి ఎక్కిస్తున్నావు అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు. దీన్ని సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రశాంతంగా నిరసన దీక్ష చేస్తుంటే ముందు పర్మిషన్లో తర్వాత నా పార్టీకి నా పార్లమెంట్ కార్యాలయం మీద పోలీసు ద్వారా ఏ విధంగా ఫైరింగ్లతో కట్టర్ మిషన్లతో ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా డోరు బట్టలు పెట్టారు, వివిధ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు, ఎంతమంది కార్యకర్తలు కాలుచేతులు వెలుగొట్టారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా రక్తం కలారు చూసిండు, చివరికి రాష్ట్ర అధ్యక్షుడు నన్నే ఏ విధంగా జైలు కప్పిండు, తెలంగాణ సమాజం చూసింది, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు చూసినాయి. మా జాతీయ నాయకులు జేపీ నడ్డా గారితో సహా చాలా మంది నాయకులు మంత్రులు వచ్చి ఈ 317 జీవోను వెంటనే సవరించాలి, వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వినాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన విషయాన్ని అందరూ చూసినాం. అందరం కూడా అప్పుడు స్పందించు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని సవరణలు చేస్తున్నాం అన్నారు, చెప్పింది తప్ప ఏం సవరణ చేయాలి? ఇవి చూద్దాం అన్నగా రెండు మాట్లాడు చేసిన అంతేదాన్ని. వాళ్ళ బదిలీలు ప్రమోషన్ అని చెప్పి మళ్ళీ కొత్త పాట స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దానన్న కనీసం ఇంకా ఏం చేసిన సగం పని. ఇప్పుడు దానన్న ఈ స్కౌట్ బదిలీలో దాదాపు 13 జిల్లాలో ఈ స్కౌట్ బదిలీ ఆపేసింది మొత్తం 13 జిల్లాలో. ఎందుకు ఆపేసిందో ఇప్పుడు కారణం లేదు. టీఆర్ పార్టీ నాయకుడు అంటున్నారా అన్ని జిల్లాలో పైసలు ఇచ్చారు మా జిల్లాలో అన్ని పైసలు లేరు మీరు అని చెప్పి అన్ని జిల్లాలో యూనియన్ నాయకులు అందరూ కొందాం యూనియన్ నాయకులు మొత్తం ఒక సిండికేట్ ఏర్పడి పైసలు ఇచ్చినారా? ఈ 13 జిల్లాలో పైసలు ఏ కాపీ కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి? నేను చెప్పేది ఏంటి, నేను
పనిచేస్తున్న G317 కంటే ఉద్యోగ విషయం ముందు నేను పనిచేస్తున్న జిల్లాలోనే నీ పోసేగిరి ఎక్కడ ఇచ్చినావు నేను పుట్టిన ఊరులో ఆ జిల్లాలో ఎక్కడ ఇచ్చినా పర్లేదు చెప్పంటున్నారు స్థానికత పోకుండా ఏది పరాయి పత్రం బతకాల మీరు మళ్ళా బదలాల్సిన పరిస్థితి వచ్చింది ఒక జిల్లా నుంచి ఎక్కడో మార్పుల పంపం జిల్లాకి వేసినారు పోనీ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అన్ని కూడా బ్యాగేజ్ పనిచేయాలని అవన్నీ అమ్ముకుంటారు అది అంటే వాళ్ళకి అనుకున్న వ్యక్తులుగా పోస్టులు ఇస్తారు వాళ్ళకి దొంగ రూట్ చెప్తారు మళ్ళా ఇట్లా ఆర్డర్ తీసుకో ఈ ఆర్డర్ తీసుకో ఆర్డర్ తీసుకోండి పని మన అన్నింటి బ్లాక్ చేశారు వాళ్ళ వేగం చూపడతలేరు దాదాపు 34 మంది అని 34 మంది అనారోగ్యంతోనో ఆత్మహత్య చేసుకున్నారు రోజుకి అనారోగ్యం కొద్దో ఆత్మహత్య చేసుకున్నారు 34 మంది అనుకో చనిపోయారు రెండు వేల మంది భార్య పడుతుంది ఇబ్బంది పడుతుంది జిల్లా ఎట్లా బతకాలి వాళ్ళు పోయి ఇప్పుడు జీతాలు ఇస్తున్నావు అంటే ఫస్ట్ ఆర్ జీతాలు ఇవ్వాలి జీతాలు కూడా అక్కడ పరిస్థితి వచ్చాయి రిక్రూట్మెంట్ అయ్యాయి ఇంకా స్కాబెంజన్ తీసేసినావు టీచర్లతో ఎడ్మెంట్ బాత్రూమ్ కలిగిస్తున్నావు టీచర్ల కాడ హెడ్మాస్టర్ లేరు హెడ్మాస్టర్లు టీచర్ల కాడ స్కాబెంజర్ లేరు నువ్వు పిఆర్సీ కమిటీ ఎందుకు వేస్తావు 5 సంవత్సరాల నుంచి ఏ పోరా కారణం ఎవరాపరి నేను 3 డిఏ ఇవ్వాలి 4 డిఏలు 4 డిఏలు ఇవ్వాలి 4 డిఏలు ఇస్తలేరు ఈ జీతాలు ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఎందుకు ఇస్తలేరు అంటే జీతాలు రెగ్యులర్ ఇస్తే మళ్ళీ డిఏలు అవుతారని చెప్పి డిఏ వాళ్ళు వాళ్ళ హక్కు అడుగుతున్నారు వాళ్ళు నువ్వు ఇతర రాష్ట్రంతో పోచుకుంటావు కేంద్ర ప్రభుత్వంతో పోచుకుంటావు మరి ఏం పోచుకుంటున్నావు 4 డిఏలు ఎందుకు ఇస్తలేవు రిటైర్మెంట్ అని బెనిఫిట్స్ ఇస్తలేవు హెల్త్ కార్డు పనిచేస్తలేవు ఇంటర్ సంబంధించి మన కోవిడ్ అప్పుడు మరణించినటువంటి వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వస్తలేవు డెత్ బెనిఫిట్స్ వస్తలేవు పిఆర్సీ లేరు 4 డిఏ లేవు ఆయన ఆదేశాలు ఇస్తాడు ఇచ్చాడు ఎట్లా కూడా ఆదేశిస్తాడు ఆయన ఏ మీద జీతాలు పచ్చాలు కూడా ఇవ్వకుండా వాళ్ళ జీతాల కోసం ఎవరు క్యాండలు ఇవ్వలే జీతాల కోసం ఫస్ట్ ఆర్డర్ జీతాలు మన ఆందోళన ఇవ్వలేదు ఇప్పుడు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కానీ భరిస్తారు వాడిగా ఇంకా అందరూ భరించారు చెప్పి కానీ ఈరోజు బదిలీ ప్రభుత్వం చెప్పి కుత్రాన్ని పెట్టుకోవాలి కనీసం దీనిని న్యాయం చేయని చెప్పి వాడు నిన్న ప్రతిభావులు నిన్ను ఎవరానికి వస్తే నిన్న టీవీలు చూస్తా మానవత్వం ఉన్న కేసీఆర్ గారు తప్ప కేసీఆర్ కుటుంబం తప్ప మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంటెంట్లు వచ్చినాయి చిన్నపిల్లలు కుట్టుకపోతున్నారు పోలీసులు చిన్న పాప ఏడ్చింది అవి ఎవరు తిట్టుకపోతున్నారు చిన్న పాపను ఒక అబ్బాయి నానా నానా నేర్చున్నారు అబ్బాయిని గుంజి పారించారు అబ్బాయిని ఇంకో పాప ఏడ్చింది అంకుల అమ్మనాయన ఎవరికైనా అంకుల అబ్బాయిని ఏడుస్తుంది చిన్న పాప ఏ పని ముఖ్యమంత్రికి ఫాలో అవుతారు వాళ్ళు వాళ్ళు నాకు అలవాటు వచ్చారు ఈ సమస్య నిన్న ఉన్నది కాదు నువ్వు 3 వర్షం జీవించే సమస్య ఏ చేతులు కనీసం ఎవరని పిలిచి మాట్లాడవా సమస్య సృష్టించింది నువ్వే పరిష్కారం చేయాల్సింది నువ్వే పరిష్కారం చేయాల్సిన నువ్వు ఆ సోయి లేకపోవడం పరిష్కరించే ఆలోచన లేకపోవడం 34 మంది కంటే ఎక్కువ చనిపోయినప్పుడు కూడా కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం వలన నువ్వు రాక్షసాలను పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు రోడ్డుకి ఆందోళిస్తున్నారు ఎన్నో పేరు సస్పెండ్ చేస్తాం ప్రమోషన్ ఆపుతాం నువ్వు వల్ల మీకు రాత్రి రాత్రికే పోలీసులు ఎవరిది చల్లని లేవంటే పోలీసులు ఇసుక పోలీసులు వాళ్ళు దొంగల లంగల సంఘ విద్వేషత్తుల
అంటే నువ్వు జీతాలు ఇవ్వకుండా కూడా నువ్వు డిఎడ్ ఇవ్వకుండా కూడా పిఆర్సీ కంపెనీ ఇవ్వకుండా కూడా వాళ్ళు రాజా బెనిఫిట్స్ ఇవ్వకుండా కూడా భరించడమే వాళ్ళ పొరపాటు. ఇన్ని రోజులు నిన్ను భరించడమే వాళ్ళు చేసిన పొరపాటు. వాళ్ళ చాతగాంతరంగా నువ్వు అనుకున్నావు. ఇప్పుడు యుద్ధ చాటా రోడ్డు ఎక్కిన ఇప్పుడు ఇక చుక్క చుక్క రూపొచ్చారు బిడ్డానికి ఇక గుంజికొచ్చే పగతి వాళ్ళకి గుంజికొచ్చే రోజులు వస్తున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మళ్ళొక్కసారి సకల జిల్లా సమ్మె గుర్తొస్తుంది వాళ్ళందరూ కూడా. ఆ స్థాయి రాబోతున్నది. ఆ పరిస్థితి కొందేసుకోకు నువ్వు. కానిస్టేబుల్ వచ్చారు అంటే కానిస్టేబుల్ పక్షం లేడు, ఎస్ఏ పక్షం 9 తప్పులు ఉన్నాయి. లేకుండా కమిషన్ వచ్చింది 200,000 మంది బజార్లో పడ్డారు. వారు ఓటాడుతున్న వరకు ఎప్పటికీ 2-3 సార్లు ముట్టడి పెట్టారు. 200,000 మంది రోడ్లు వస్తే కనీసం దాని గురించి మాట్లాడు. పేపర్లో పుట్టిన కథనాలు వచ్చినాయి, 317 నిన్న మొన్న కథనాలు వచ్చినాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ దాని గురించి కథనాలు వచ్చినాయి. కనీసం వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఏ కథ ప్రయత్నాలు ఉన్నాయరా? అప్పుల పాలైనం నీవల అప్పుల పాలైనది కదా. తనిఖీ రాష్ట్రం వంటివి పిఆర్సీ కూడా దాన్ని అమలు చేయకూడదు కదా. 21 మంత్స్ పెంచిన జీతాలు నష్టపోయాలి. 21 మంత్స్ దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. గురుకులంలో మళ్ళా దానిలో 10,000 టీచర్ నాన్ టీచర్ సాక్స్ అన్ని పోస్ట్ అన్ని కూడా. ఈ పోలీసు ఎరుకులకు సంబంధించి కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు వదిలేసుకోరు, చట్టాలను వదిలేసుకోరు, దేన్ని వదిలేసుకోరు. కాబట్టి నిన్న టీచర్ల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ఆ చిన్న పిల్లల మీద జరిపిన దాడులు, చేసిన అరెస్టులను భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. అక్కడ పనిచేసేటువంటి పోలీస్ అధికారులు మీరు కూడా ఉద్యోగస్తులైన విషయాన్ని ఒక్కోసారి గుర్తుంచుకోవాలి. చాలా మంది పాదయాత్రలు, చాలా మంది కానిస్టేబుల్ అందరూ మాకు వచ్చి బాధ చెప్తున్నారు. అన్నా మాది ఊరు ఇంకా 3 మంత్స్ జీవోటికి వచ్చి పడ్డాం మేము. మా కుటుంబాలు ఎక్కడన్నా మేము ఎక్కడ ఉన్నామని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ విజ్ఞప్తి చేస్తున్నాం, కిందిసి అధికారులు విజ్ఞప్తున్నాం. మీరు దయచేసి మీ తోటి ఉద్యోగస్తుల మీద మీ పట్టాపట్టు పడకండి. మీరు కూడా బాధితులే, ముఖ్యమంత్రి బాధితులే. మీరు కూడా మీరు వారి కలిసి ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది. మీరు వారు మనం కలిసి మేమందరం కలిసినే ఈ లక్ష్యం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకోవడం, ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం అడుగుతాం. కానీ ముఖ్యమంత్రి బేచప్పిగా ఉద్యోగ ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే 317 జీవోలో ఉపాధ్యాయులను ఆ వర్గాలు మళ్ళీ నీకు సంబంధించని నీకు భజన చేసే నీ మోచేత్రి వీళ్ళలాగే ఆ ఇద్దరు ముగ్గురు టీజీఓ నాయకులను పిలిచి వాళ్ళు బీరు ఆ బియ్యాలు పెట్టి మళ్ళీ వారితో మామ అనిపిస్తే వారు జిల్లాల వారిగా మీ సమాచారం ఇవ్వాలి. తక్కువ నేను అరెస్ట్ చేసేవారు అందరు నిశ్చింది అందరూ వినిపించుకో, నువ్వు హార్ తీసుకుని మీటింగ్ పెట్టు. ఒక టీచర్లా రౌడీ రాగారు ఆఫీసర్, నిన్న పోలీస్ ఆఫీసర్ నువ్వు రౌడీ చేస్తున్నావు. ముఖ్యమంత్రి చూసి నువ్వు రౌడీ చేస్తున్నావు. వాళ్ళు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వచ్చారు. పొట్టు బూతులు తిట్టారు కొంతమంది అధికారులు, గురిసిగా పోతున్నారు. కనీసం లేచని ఏడుతున్నారు వాళ్ళు, దండపెట్ట కాదుముక్తం అంటున్నారు. పసిపిల్లలు కూడా కనీసం మానవత్వం లేదు అనుకుంటూ పడతలేరు. నిన్న
నువ్వే రాగానే టీవీ వద్ద టీవీలో భాగం పిచ్చినారు. చూసిన తర్వాత ఇంత ఘోరం, ఇంత అరాచకమా, ఇంత అహంకారం వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి. సోషల్ మీడియాలో కానీ బయట చూస్తుంటే పొక్క లేచి బాబా టీవీ చూస్తుంటే ఆ రుద్ర విధాన గారి సంఘటనలో అవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందో కూడా కనీసాలు. ఎందుకు ఆయన పోలీసులు చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లలు అని బాబు ఆపు ప్రయత్నం చేస్తున్నారు. నేను టీవీ ఒక వీడియో వచ్చింది, టీవీలో వారు ఇంట్లో చూస్తుంటే ఆ ముసాబాబే టీవీని కొట్టుకుంటుంది, టీవీలో పోలీసులు ఆపుతున్నది, టీవీని కొట్టుకుంటే పోలీసులు ఆపుతున్నది. 70 ఏళ్ళ ముసాబా గాయకుండా 70 ఏళ్ళ ముసాబు కళ్ళు వరకుండా టీవీ చూసి టీవీలు ఆపుతున్నదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోడుకోలేరు. చూడారు వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు. దీనికి సంబంధించి నిన్న కొన్ని వీడియోస్ సమాధానం ఇవ్వడానికి ఆలోచించని ఆ వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తాం. స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. తప్పకుండా దీన్ని ఓడిపోయిన ప్రసక్తి లేదు. దానిలో ముఖ్యమంత్రి స్పందించే కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. ఉద్యమం చేస్తే తప్పకుండా చేస్తాం. రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయాలు చర్చిస్తాం తప్పకుండా. నిర్ణయం తీసుకుంటుందని ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఇంకోవడం ప్రశాంతంగా ఉంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి రక్షణ లేదంటే, అంటే ఇన్ని రోజులు ఎప్పుడు ఎవరు రక్షణ లేదు, సామాన్య ప్రజలకు లేదు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు లేదు, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి రక్షణ. ముఖ్యమంత్రి కుటుంబం, ముఖ్యమంత్రి కుటుంబం పోతే కూడా ప్రజల రక్షణ. పేరు ఏదైనా కూడా ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అయినా కూడా బీజేపీ కార్యకర్తల రక్షణ లేదు. ఇక దయమే చేయకుండా నేను కొంచెం ఇది ఒక్కటి కానీ ప్లీజ్ నా పర్సనల్ రిక్వెస్ట్, ఇది ఒక్కటి కానీ జీ 317 కానీ, ఎందుకంటే మీరే చూసారు ఇవాళ ఇష్యూ. అత్యధికంగా టెక్నాలజీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మీరు మీ జరగవచ్చు ఎక్కడ చిన్న చిన్న గుహల్లో రేపు జరిగినా మర్డర్ జరిగినా కూడా ముఖ్యమంత్రి కొడుకు పోతుంది. అది మొత్తం డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి, పెద్ద టెక్నాలజీ, క్రైమ్ రేట్ తగ్గింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పాపం ఆ చిప్లాడు చెప్పాలే, క్రైమ్ రేట్ తగ్గిస్తాం, కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం, ఈ దేశానికి వరకు కష్టం, ఆ దేశానికి వరకు కష్టం. ఇంతవరకు జరిగిన మర్డర్ కేసు కానీ రేప్ కేసు కానీ కనీసం ఒక్క వ్యక్తి కూడా అరెస్ట్ చేసిన దాఖలు. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఉద్దేశాలు
జనాన్ని ముంచుడు, జనాన్ని మోసం చేసుడు, జనాన్ని ముంచుడు, జనాన్ని మోసం చేసుడు. ఎవరి కొంత కుంపు ఎట్లా ముంచాలి, ఎవరినైతే నాశనం చేయాలి, ప్రతి రాక్షసం ఉందని ఎట్లా అధికారం మాట్లాడుకోవాలి, మన అధికారులు ఎట్లా రావాలి. ధన్యవాదాలు.